നമസ്കാരം. ട്രഡീഷണൽ ഫുഡ് കി സ്വാഗതം. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ శనగపప్పు కొబ్బరి తురుము కూర చేసి చూపించబోతున్నాను. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. శనగపప్పు కొబ్బరి తురుముకు కావాల్సిన పదార్థాలు శనగపప్పు, కొబ్బరి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, పోపు దినుసులు, పసుపు, ఉప్పు, కారం, నూనె. తయారు చేసుకునే విధానం. ముందుగా కొబ్బరిని తురుముకుందాం. కొబ్బరి తురుముకోవడం అయిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం. ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది. దీన్ని ఒక బౌల్ లోకి తీసేసుకుందాం. ఇప్పుడు పోపు వేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. పోపుకి సరిపడా నూనెని వేసుకుందాం. నూనె వేడెక్కింది. పోపు దినుసులు వేసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. వీటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఉల్లిపాయల్ని బాగా వేగనిద్దాం. ఉల్లిపాయ వేగింది. ఇందులో ముందుగా నానబెట్టి ఉంచిన శనగపప్పుని వేసుకుందాం. వీటిని కాసేపు ఉడకనిద్దాం. శనగపప్పు ఉడికింది. ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. అలాగే కొంచెం ఉప్పు వేసుకుందాం. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా ఇందులో వేసేద్దాం. ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. కొబ్బరిని కూడా ఒక 2 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. కర్రీ ఉడుకుతోంది. ఇందులో కొద్దిగా కారం వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. శనగపప్పు కొబ్బరి తురుము కర్రీలో ఇప్పుడు కొద్దిగా కొబ్బరి వేసుకుందాం. అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాం. శనగపప్పు కొబ్బరి తురుము కర్రీ రెడీ అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. శనగపప్పు కొబ్బరి తురుము కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.